నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్రంలో రైతు సంఘాలు జరిపిన చర్చలు ఐదవసారి ఎలాంటి ఫలితం లేకుండా ముగియడంతో అన్నదాతల ఆందోళన 11వ రోజుకు కొనసాగింది. నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్రంతో రైతు సంఘాలు జరిపిన చర్చలు ఐదోసారి ఎలాంటి ఫలితం లేకుండా ముగియడంతో అన్నదాతల ఆందోళన 11వ రోజు కొనసాగుతోంది. ఢిల్లీ సరిహద్దు ప్రాంతమైన సింఘా టిక్రీలో తిష్టవేసిన రైతులు ఆదివారం తమన నిరసనను కొనసాగిస్తున్నారు. హర్యానా పంజాబ్ వైపు వెళ్లే రహదారులన్నీ దిగ్బంధించారు. దీంతో గత 10 రోజులుగా నెలకొన్న ట్రాఫిక్ సమస్యలు నేడు కొనసాగుతున్నాయి. రైతులు పట్టు వీడకపోవడంతో ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించేందుకు కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. రైతుల ఆందోళనను పరిగణలోకి తీసుకుని కొత్త చట్టాల్లో కొన్ని సవరణలు చేసేందుకు సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే రైతులు లేవనెత్తుతున్న అన్ని అభ్యంతరాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఇప్పటి వరకు సుముఖంగా లేదని రైతు సంఘాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి సవరణలు తేనున్నారు, చట్టంలో ఏ సెక్షన్లో మార్పులు చేస్తారన్న దానిపై సందిగ్ధత నెలకొంది. తదుపరి చర్చలు డిసెంబర్ 9న జరపాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. మరోవైపు రైతుల ఆందోళనకు వివిధ వర్గాల నుండి మద్దతు లభిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రముఖ నగరాల్లో అన్నదాతలకు సంఘీభావంగా కారు ర్యాలీ నిర్వహించినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి హర్జోత్ సింగ్ బెయిన్స్ వెల్లడించారు. కాలిఫోర్నియాలో నిర్వహించిన ర్యాలీకి సంబంధించిన చిత్రాలు వీడియోలు ట్విట్టర్లో పంచుకున్నారు. ఇంకోవైపు ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం తెలపడంతో పాటు మహారాష్ట్రలోని చెరుకు రైతులు తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ ఔరంగాబాద్లో నిరసన తెలిపారు. వీరిలో 150 మందిపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు గుమిగూడరాదన్న నిబంధనలు ఉన్నాయని, రైతులు వీటిని ఉల్లంఘించినందుకే కేసులు నమోదు చేయాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. ఒడిశాలోనూ రైతులు కేంద్రీకృత పంట సేకరణ విధానాన్ని వ్యతిరేకంగా అనేక పట్టణాల్లో మార్కెట్ యార్డుల వద్ద నిరసన చేపట్టారు. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్ మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్ హిమజల్ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్